వాట్ ఇది వెల్కమ్ బ్యాక్ టు మోషల్ అప్ మోట్ సిరీస్ సో లాస్ట్ స్టెప్స్లో ఏం జరిగిందో మీ అందరూ తెలిసిందే మీకు అయితే ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా చూపించాను దాంట్లో టెంపరీవి కొన్ని తీసేస్తా అని చెప్పి అప్పుడే లాస్ట్ స్టెప్స్లోనే వాటిని కూడా నేనైతే తీసాను ఇప్పుడు లేవు ఎందుకంటే టెంపరీ కాబట్టి లేపించాను ఎందుకంటే ఆయిల్కి సంబంధించి ఇంకా పూర్తిగా వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు దాని గురించి అనమాట ఒక లొకేషన్ ఫిక్స్ అవ్వలేకపోతున్నాము వన్స్ సెవెన్ అయిన తర్వాత చూపిస్తాము మీకు ఎందుకంటే ఆబ్జెక్ట్స్ హెవీగా పెడుతుంటే గేమ్ క్రాష్ అయిపోతుంది అది ప్రాబ్లం ఎప్పుడైనా లేట్ అయితే ఇంకా అదే కారణం కానీ మీరు అడుగుతుంటారు నేను కూడా ఇంకా డిస్కస్ చేయదలుచుకోవట్లేదు దాని గురించి అండ్ ఆల్సో మనకైతే లాస్ట్ టూ ఎపిసోడ్స్ నుంచి నేను లైక్స్ అడగట్లేదని మీరు కూడా చేయట్లేదు కదా టెన్కే లైక్స్ కూడా రాలేదు మనకి లాస్ట్ టూ ఎపిసోడ్స్ చూసుకుంటే ఏంటబ్బా లైక్లు చేయాలి కదా సరేలే నేను అడగలే ఇప్పుడు కూడా ఏమి అడగట్లేదు చెప్తాను అంతే అంటే అడిగితే కానీ చేయరా ఏంటి అని చెప్పేసి మోస్ట్ ఎపిసోడ్ కావాలి కానీ లైక్స్ మాత్రం చేయరు బాబు చాలా మంచి పద్ధతి ఓకే ఓకే ఎపిసోడ్లోకి అయితే వచ్చేద్దాము లాస్ట్ ఎపిసోడ్ చివర్లో వచ్చేసరికి ఇంక మనకి మిస్ట్రీసీకి డిటెక్ట్ అయిందనమాట గోల్డ్ సో అక్కడికి మనం మోస్టర్ అయితే వెళ్ళాడు సో బోట్స్ ఇవన్నీ కూడా చాలా హెవీగా పంపిస్తా ఎందుకంటే కింద ఉందేమో పైన తెచ్చలేమో అనుకున్నా బట్ ఏదో అక్కడ గేట్ అయితే ఉంది మొత్తానికి లాక్ వేసి ఉంది దానికి సో సెక్యూర్ చేసి ఉందనమాట సో అందుకే దాని అయితే క్రాక్ చేస్తున్నారు ప్రస్తుతానికి మిస్ట్రీ అండ్ ఆల్సో డగన్ వాళ్ళ కొడుకు అంటే డగన్ వాళ్ళ కొడుకు అయితే ఇక్కడ లేట్లే బట్ ఎస్ లాస్ట్ సెంటర్స్ నుంచి కమ్యూనికేషన్ అయితే అలా పెట్టామన్నమాట చూస్తున్నారు ప్రజెంట్ అయితే ఆ బోట్స్ ఇంకా మనకి చాపర్స్ ఇవన్నీ కూడా అక్కడ నుంచి తీపించేసాను ఎందుకంటే జస్ట్ ఆ లాక్ తీసే సరిపోతుంది అంతే అండ్ షార్క్స్ ఉన్నాయి అబ్బా షార్క్స్ కాదు కానీ మీరు ఆ సినిమాటిక్ చూసే ఉంటారు లాస్ట్ చివరిది దాంట్లో చూస్తే మనకి ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయి అబ్బా గేట్కి ఎస్ అటాచ్ చేసి ఉన్నాయి వాటిని అయితే తీపించేసా అండ్ ఆల్సో ఎవరో బాడీ పార్ట్స్ అక్కడక్కడ పడి ఉన్నాయి చాలా అవన్నీ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి ఏమీ లేవు షార్క్స్ ఉన్నాయి తరిమేసా వాటిని ఎస్ పర్మిషా కానీ ఎస్ తర్వాత పంపడం ఇష్టం లేక నేనే ఉంచేసుకున్నాను అనమాట తర్వాత వదిలేస్తానులే వన్స్ మనకి వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన సెక్యూరిటీ వాళ్ళకి చెప్పా ఇక్కడ ఎక్కడో పెట్టమని స్విమ్మింగ్ పూల్లో పెట్టాను గేస్ నేనైతే షార్క్స్ని మన మాస్టర్ అయితే ఉండి ఉండి నెక్స్ట్ లెవెల్ అయితే వెళ్ళిపోతాను అనమాట చూశారు కదా ఎస్ నాలుగు షార్క్లు ఇక్కడ ఉన్నాయి వాటన్నిటికీ ప్రజెంట్ అయితే చిన్న ఇంజక్షన్ ఇచ్చామన్నమాట సో అందుకే కాస్త అలా మొద్దుగా ఉంటాయి ప్రజెంట్ అయితే ఎవరి మీద అటాక్ చేయవు అండ్ నేనైతే ఉంచుకోను ఓకే వీటిని ఇచ్చేస్తాను మళ్ళీ ఇచ్చడం అంటే ఏం కాదులే మళ్ళీ సముద్రంలో వదిలిపెట్టేస్తాను అంతే ఎందుకంటే నేను ఏం చేసుకోవాలి అబ్బా పెడుతో ఎస్ ఎనిమిస్ మీద అటాక్ చేద్దామనే సరే ఓన్లీ వాటరే కదా మళ్ళీ వీటి కోసం నేను ఎనిమిది వాటర్లోకి తీసుకెళ్ళాలి అవసరం అంటారు మనకి హలో నువ్వు కాస్త బయటకు నువ్వు చూసుకో ఎస్ నువ్వు పోవడం నాకు అయితే ఇష్టం లేదు ప్రజెంట్ అయితే అటాక్ ఏం చేయలే మనం వెళ్ళచ్చు సేపే హలో షార్కి నో ఏం చేయట్లేదు అంటే ఇంజక్షన్ బాగా పవర్ఫుల్గా ఉంటుంది అంటే లైక్ ఎలాగంటే మనకి ఎస్ కాస్త మొత్తం ఇవ్వడానికి అలాంటిది అనమాట అలాంటిది ఏంటి అదే సో ఈ లోపు మనకైతే మిస్టర్స్ ఇవ్వాలి ట్రై చేస్తారు వన్స్ మనకైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు లాస్ట్ స్టెప్ వచ్చేవరిలో వచ్చినట్టు చిన్న నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాట్లాగా అప్పుడు వెళ్తానులే నేను ఈ లోపు నా కోసం ఒక కొత్త సబ్మెరి అయితే తెప్పించుకున్నా నేను అలాగే రావచ్చు కదా డైరెక్ట్గా ఓకే ఎస్ కొత్త సబ్మెరి అయితే తెప్పించుకున్నాను అనమాట సో దాన్ని అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఇది ఈ కార్ ఎక్కడే ఉంటుంది మస్ట్ మాత్రం మ్యాక్సిమం లా సెంటర్స్లో పెట్టాలని చెప్పి అనుకుంటున్నాను ఎస్ ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఈ కార్లో తిరిగితే బాగుంటుంది సో కాస్త రాయల్టీగా ఉంటుంది మన కింగ్ అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట మస్ట్ ట్యాంగ్తో పోల్చుకుంటే దీంట్లో తిరిగితే ఇక్కడ బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ ఈ గేట్ ఏమో ఓపెన్ అవ్వదు సెక్యూరిటీని ఇంకా పెట్టలేదు అంటే మన మ్యాష్ని చుట్టే ప్రజెంట్ అయితే చాలామంది ఉన్నారు ఎందుకంటే తెలిసిందే కదా అక్కడ నుంచి గోల్ చేస్తున్నాము ఏమైనా తేడా కొట్టిస్తుంది అనుకోండి ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యింది మన మ్యాషినే ఎందుకంటే అది ఉన్నది అక్కడ మన మ్యాషన్ కిందేనా అబ్బా ఎస్ మీకు లాస్ట్ స్టెప్స్లో చాలా దూరంగా ఉన్నట్టయితే కనిపిస్తుంది బట్ అక్కడ కాదు లొకేషన్ సో అక్కడ నుంచి వెతుక్కుంటూ వెళ్తే మన మ్యాషన్ కిందకి దారి చూపించింది అన్నమాట సో గేటు అంటే మనకి లాకేస్ ఉందానని కదా అది ఉన్నది మన మ్యాష్ని కింద ఇప్పుడు సో అందుకే మన మ్యాషన్ దగ్గర అయితే సెక్యూరిటీ గట్టిగా ఉంది మిగతా అయితే తీసేసా ఎస్ అండ్ ఆల్సో కేఏ పెరుకులలో పనిచేస్తున్న వాళ్ళకి అయితే రెస్ట్ ఈరోజు అంటే మన వాళ్ళకి అంటే మన సెక్యూరిటీ కాదు ఇక్కడ పీపుల్ ఉండేవారు కదా వాళ్ళ చేత కూడా పనులు చేపిస్తున్నాం మనం అంటే చాలా వరకు బెనిఫిట్స్ ఇచ్చేసాయి సో వాళ్ళకి కూడా ఈరోజైతే రెస్ట్ అనమాట ఓకే ఎస్ వచ్చేసింది మామూలుగా లేదు కదా అయ్యా ఇది పా దీన్ని ఖచ్చితంగా డ్రైవ్ చేయాల్సిందే ఒక నిమిషం అండి ఈ కార్ని ఇక్కడ వదిలేస్తా దయచేసి ఎవరో కూడా దీన్ని ముట్టుకోవద్దు ముట్టుకుంటే మామూలుగా ఉండదు ఓకేనా ఎందుకంటే దీన్ని డ్రైవ్ చేసుకుని నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్ళి అక్కడికి ఏం చేయాలి అబ్బాయి ఎందుకంటే మన మేషన్ ఓకే ఎస్ అలర్ట్ కూడా వచ్చేసింది ఇంకా వెళ్ళిపోవచ్చు అయితే మనం అయినా మెస్టూసి టైమింగ్ మాత్రం మామూలుగా లేదండి ఇది కరెక్ట్ టైంలో ఉంది అనమాట సో మొత్తానికి గేట్ వచ్చేసింది అనమాట అయితే చూద్దాం నేనే తీసుకోవాల్సిన వాళ్ళే యాక్చువల్లీ వేలు తీసుకురావాలి బట్ ఫస్ట్ నేను చూసి అప్పుడు రప్పిందాం అనుకున్నా బాగుంది కదా ఎస్ పానికెలాగంటే పెద్దగా ఉంటుంది అది ఇది అంత పెద్దగా లేదు బాగుంది బట్ వెపన్స్ అలాంటివి అని ఉంటే బాగుండేది ఇది అన్ఫార్చునేట్లీ ఏమీ లేవు ఇటు సైడ్ కాదబ్బా రివర్స్లో తిరిగేద్దాం అనండే అరే కారు మాత్రం జాగ్రత్త నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోతా దాన్ని అప్పో చూసారా ట్రక్కే సరిపోలేదు దీనికి ఈ సబ్మర్ని పెట్టడానికి అంత పెద్దది ఇది ఏముంటుంది అంటారు కేసు మనకి అలర్ట్ చూపించిందంటే పక్కా గోల్డ్ ఉండే ఉంటుంది ఎంత ఉంటుంది అంటారు గోల్డ్ దాని లోపల అది మనకి వాటర్లో ఉంది అండ్ ఆల్సో లాకేస్ ఉంది అక్కడే కాస్త తేడా కూడా నాకు మన కోసం ఏమైనా లోపల దాచిపెట్టారు వాళ్ళు చూద్దాం అండ్ ఆల్సో నా చాపర్ అది తెలిసినాయి కదా మోస్ట్ సిరీస్ మార్ట్ సిటీ సెప్సన్లో మనమైతే యూజ్ చేస్తాం దాన్ని ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి పెట్టినట్టే ఎక్కడ వదిలేసి వెళ్ళాలని చెప్పేసి ఈ ప్లేస్ బాగానే ఉంది స్లోప్ ఉంది లైట్గా ఓకే మెల్లగా బడి అంతే ఎక్కడ నుంచి కరెక్ట్గా సరిపోతుంది అవి ఈ ప్లేస్ ఎందుకంటే దాని కింద ఉంది మనకి ఆ లాక్ కమా వాళ్ళందరూ సబ్మెరీన్లో మన కోసం వెయిట్ చేస్తున్నారు ఓకేనా సో ఎందుకంటే ఫస్ట్ నేనే వెళ్తానని చెప్పేసి అన్న మిస్టర్సీ వెళ్తాను అన్నాడు అంటే మనం కొద్దిగా సేఫ్ కొండాలని అయితే చూసుకుంటానమాట మిస్టర్సీ కానీ వద్దులే నువ్వేం రిస్క్ తీసుకోకు నేనే వెళ్తా నేనే మొత్తం రిస్క్ తీసుకుంటా చెప్తాను అన్న మిస్టర్సీతో ఇంకా దీన్ని కింద వదిలేద్దాము నేను కూడా లోపలికి ఎక్కేస్తాను అయితే ఓకే వాటర్లోకి అయితే చూస్తాను పడిపోయింది కొద్దిగా గీతలు పడిపోయి కూడా ఉంటాయి జాగ్రత్త మాస్టర్ పర్లేదులే అంటే ఇంకా ఏమన్నా మంచి ప్లేస్ చూస్ చేసుకోవచ్చు బట్ నేను కాస్త తొందరలో ఉన్నా దాని గురించి ఎక్కిసే ఆ ప్యాన్ ఇప్పుడు కిందకి వెళ్ళిన తర్వాత చూడాలి ఎందుకంటే మనకి లాస్ట్ టైం సినిమాటిక్ ఫుటేజ్లో చూపించింది అవి పాతవి సబ్మెరిన్స్ జీటీఫీ వచ్చింది కదా ఆ కొత్తలోంచి మనకైతే ఉన్నాయి అవి ఇది అలా కదా లేటెస్ట్ కొత్త మోడల్ బా ఏమైనా ఉన్నావు మాస్టర్ అసలే నెక్స్ట్ లెవెల్ సరే మన వాళ్ళు ఎక్కడ ఫస్ట్ ఓకే ఇక్కడ ఉన్నారు ఓకే ఈ మాత్రం దానికి నేను కిందకి ఫిష్ షూ నేను చేయలేదు కదా నేను ఎస్ మామూలుగా కూడా వెళ్ళిపోవచ్చు కానీ నా దగ్గర అది లేదబ్బా ఏదంటే మనకి ఎస్ డైవింగ్ కిట్ అయితే లేదనమాట సో దానివల్ల నేను ఇది యూస్ చేయాల్సి వస్తుంది ఓకే కిట్ అయితే ఓపెన్ అయిపోయింది చూసేద్దాం ఉండండి ఫస్ట్ పర్సన్ పర్సన్యూ బెటర్ అంటాం మనకి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ నేను ఇప్పుడు దీని లోపలికి వెళ్ళాలంటే ఇది సరిపోదు అబ్బా వెహికల్ రే ఏం చేయరా ఒకసారి ఉన్న దీంట్లో ఎవరెవరు ఉన్నారు సెక్యూరిటీ దీంట్లో సి అండ్ దీంట్లో మళ్ళీ సెక్యూరిటీ సి జస్ట్ దీంట్లో మనకైతే మైక్ ఉంటుంది అది వెళ్తుంది అక్కడికి ఉన్నాడు కదా మనోడి కానీ ఏమైనా పని చేస్తున్నాడు అబ్బా చాలా విశ్వాసంగా పని చేస్తున్నాడు అందుకని మాట టామీ బాగా నమ్మేవాడు మిస్టర్సీని ఇంకొకరు పని చేయాలని ఫిక్స్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అనమాట మిస్టర్సీ ఓకే నేను తీసుకువెళ్ళాలని ట్రై చేస్తాను పట్టదు నాకు తెలుసు చాలా వరకు క్లియర్ చేస్తారు లేకపోతే చాలా బాడీలతో చూడలేరు మీరు నేను చూపించలేని కూడా అంత దారుణంగా ఉంటుంది ఇక్కడ సో అందుకే మొత్తం అంత క్లియర్ చేస్తారు నవ్ ఆ గేట్ కూడా స్టక్ అయిపోయింది ఇంక అంతకు మించి రావట్లేదంట బయటికి ఒకవేళ వచ్చి ఉంటే ఇంకేమైనా వెహికల్స్ లేవు కదా దాంట్లో పెట్టే వెహికల్స్ ఏం లేవు నో ఈవెన్ మనకి వాటర్లో వెళ్ళే కారు కూడా దాంట్లో పట్టదు సరే నేను ఇంక పైకి వెళ్తున్నాను జస్ట్ సెకండ్ దీన్ని పైన ఒళ్ళేసి నేనే స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోతా బట్ మాస్టర్ నువ్వు కాస్త ఎక్కువసేపు ఉండగలవా లేదా లేదంటే మొత్తానికి తేడాగొట్టేస్తుంది ఓకేనా బయటకు వచ్చేసాయి ఓ ట్యాంక్ ఉంది థ్యాంక్ యూ చాలు ఈ మాత్రం చాలు నాకు ఓకే డైవ్ లెట్స్ గో ఇన్ సైడ్ తిరుగు మాస్టర్ అరే అటు సైడు ఎస్ పద ఓకే మెల్లగా వెళ్దాం అండి తేడా కూడా కదా చూసారు కదా దానికి లాక్ సో హ్యాక్ చేయడానికి చాలా టైం పట్టింది అనమాట అంటే కోడ్ ఏంటి కనుక్కోవడానికి దాన్ని తీయడానికి చాలా టైం పట్టింది ఓకే వెరీ నైస్ మరీ అంత ఫాస్ట్గా వెళ్ళిపోకు ఎందుకంటే ఏమున్నాయి ఏంటి మనకేం తెలియదు అసలు ఊరు ఎక్కడితో ఉండు హలో ఇక్కడ ఇక్కడేం లేదురా పైకి వెళ్ళాలనుకుంటా వన్ సెకండ్ అరే కటింగ్ దేవన ఉందా వెల్డింగ్ చేసేది అంటే వాటర్లో వెల్డింగ్ చేస్తారు కదా అలాంటిది ఏమన్నా ఉంటే తీసుకుని వస్తాను ఉండండి సో వన్స్ మనకి పైకి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను సి ఆ కిట్ ఎవరా ఓకే నేను మిస్టర్సీ అయితే పైకి వచ్చేసాము చూడ్డానికైతే ఈ విధంగా ఉంది కానీ మొత్తం అంతా ఖాళీగా ఉంది ఎంటర్ అయ్యా మిస్టర్సీ స్కామ్ కానీ అయిపోయాం మనం కరెక్ట్గానే పనిచేసిందా డిటెక్టర్ ఇవన్నీ లేకపోతే ఎంటర్ అయ్యా ఏంటిది ఏం లేదు ఇక్కడ అండ్ ఆల్సో అక్కడేమో కొన్ని కొన్ని బాక్స్లు ఉన్నాయి అంతే మేబీ దాంట్లోంచి ఏమైనా వెళ్ళొచ్చేమో చూద్దాం అండి ఒకసారి ప్రైవేట్ ప్రాపర్టీ నో పాసింగ్ ఓకే ప్రైవేట్ ప్రాపర్టీ అంట వాటర్ కింద పెట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా వైలేటర్స్ విల్ బీ ప్రాసిక్యూటెడ్ చేసి చూద్దాం ఓకే దీంట్లో నేను పట్టను అండ్ ఫ్రంట్కి వెళ్ళడానికి లేదు దాంట్లో అక్కడితో ఎండ్ అది లేదు ఇంకేం లేదు అసలు మెషర్స్ ఖచ్చితంగా మెషిన్ లేదని సరే తేడా వచ్చి ఉండాలిరా ప్లీజ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకో ఎందుకంటే ఇక్కడ అసలు ఏమీ ఉండే అవకాశమే లేదు పోనీ బాక్సుల్లో ఏమైనా ఉన్నాయంటే మాత్రం వీటిని ఓపెన్ చేసే ఆప్షన్ కూడా మనకు రాదు కదా ఏమీ లేదు బట్ పవర్ మాత్రం ఉంది ఎలా అంటే మనకి కే పేరుక నుంచి దీనికి పవర్ వస్తుందా లేకపోతే ఈ డోర్లు ఏమైనా ఓపెన్ చేయొచ్చా పైకి ఎక్కుతా ఉన్నాం ఒకసారి పైకి కూడా ఎక్కడ పోతున్నాం ఏంటి పైకేయాలి పైకి ఎక్కడ దన్నం పెడతా నీకు ఇక మీకు జంప్ మా ఊడికి కావట్లేదు అసలు ఇది ఎగ్గలుగుతున్నాను నేను ఎగ్గలుగుతున్నా మరి ఆ హైట్ ఎంతగా ఎక్కడ పోతున్నా ఎందుకంటే అబ్బా పెద్ద మ్యాటరింగ్ ఇది ఎస్ ఎగ్గలుగుతున్నాను ఒక నిమిషం ఉందండి ఏమీ లేదు అక్కడ ఓకే మెషన్సీ ఇంక వెళ్ళిపోదాం ఇదేంటి గ్యారేజ్ డోర్ ఓపెన్ అవుతుంది ఇది నో ఓపెన్ అవ్వట్లేదు ఇది దీని బ్యాక్ సైడ్ ఏమైనా ఉన్న ఉంటుందా ఏమోలే ఓకే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అటు ఇటు తిరుగుతున్నావా తిరుగు మంచిది సరే దీని పైకి ఎక్కుదా ఉండొకసారి ఒకసారి బ్యా ఎక్కడ కూడా ఏం లేవు దాన్ని నో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అని అయినా అక్కడేం పట్టను కదా అబ్బా దా ఎక్కువ మిస్టర్సీ డోర్ ఇది చూడబ్బా తొయ్యి మైఖేల్ తొయ్యరా డిటెక్టర్ కరెక్ట్గానే పనిచేసింది అనుకుంటా మిస్టర్సీ ఎస్ లోపలికి రా వస్తున్నావు నువ్వు వస్తున్నాడు మనోడు ఓకే పెద్ద ప్లానింగే ఒరే హైట్ ఇది దేవుడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు హై వోల్టేజ్ అంట అప్పటికే అనుకుంటున్నా అదేంటి మన డిటెక్టర్లు ఇవన్నీ పాపని చేస్తాయి కదా అండ్ ఆల్సో మిస్టర్ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇలాంటి విషయాల్లో ఎక్కడ జరిగింది బాబు తేడా అనుకుంటున్నాను తేడా ఎక్కడ జరగలేదు తేడా జరిగేలా మనం అనుకుంటామని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టాడు అలాగా లేకపోతే ఈ బాక్సుల్లో ఎవరైనా డోర్ ఉంటుంది అని అనుకుంటారా చెప్పండి ఎవ్వరూ అనుకోరు నేనే అనుకోలేదు జస్ట్ అలా పైకి జంప్ చేస్తున్నప్పుడు ఇదిగోండి జస్ట్ అలా మూమెంట్ వచ్చింది లేకపోతే నేను వెళ్ళిపోతుంది వెనక మళ్ళీ ఆ మిషన్లో సరిగ్గా పని చేయట్లేదు ఇది అని చెప్పేసి మెస్ట్ సేమ్ ఫుల్గా తిట్టుకోండి బట్ ఎస్ సారీ ఏమనుకోకే అంటే నేను కాస్త లైట్గా లైట్గా అనుమనించాను అంతే అంటే మిషన్ సరిగ్గా అని చెప్పేసి ఆ గోల్డ్ డిటెక్షన్ సంబంధించి అంతే అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా మెస్ట్ నువ్వు లోపల రావాలి ఇంకా సరే అటు ఇటు తిరుగుతాను అనుకుంటా ఓకే నాకు కూడా కాస్త ఒకన్నా ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు చూద్దాం డోర్లు చూడండి ఆటోమేటిక్ చెప్పాను కదా హైటెక్ అని ఒరే ఏదో వేరే లోకానికి వచ్చినట్టు ఉందిరా నాకు సరే కాస్త ముందుకు వెళ్ళా అది డోరే అనుకుంటా ఎస్ ఇదైతే డోరే ఓపెన్ అయింది లోపలికి వెళ్దాం ఏం లేదు ఇక్కడ సెక్యూరిటీ అనుకోండి ఇది ప్యాకెట్ ఆడుతున్నారా ప్యాకెట్ మీరు ప్యాకెట్ ఆడుతున్నారు కామిక్ బుక్ అది ఓకే వెళ్ళిపోతే ఇక్కడ నుంచి ఇంకేమన్నా బ్యాక్ సైడ్ నో ఒక ల్యాప్టాప్ ఉంది దాంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే తర్వాత ఇద్దాం బట్ ఫస్ట్ అయితే కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి నేను ఇది కూడా డోరేనా ఆ డోరే గోల్డ్ అందుకనే డిటెక్ట్ అయింది అయినా ఇది చిన్నదే కదా ఇంకా గోల్డ్ మనకి ఇంకా పెద్దది కావాలి అరే సరిపోతురా నాకు అంటే ఇవన్నీ కంప్లీట్గా గోల్డ్ అండ్ షాంపెన్ బాటిల్స్ అనమాట సో తాగడానికి కాదు జస్ట్ అలా ఏంటి షోకేస్కి రిచ్ పీపుల్ అలాగా కొనుక్కుని పెట్టుకుంటారు కానీ వీడు మామూలుగా అయితే కాదు ఎందుకంటే చూడండి ఒకటే రెండా ఇక్కడ ఎయిట్ ఉన్నాయి అక్కడ ఎయిట్ ఉన్నాయి టోటల్ సిక్స్టీన్ అండ్ ఇదేంటిది డైమండ్ క్యాసిన్లో ఎక్కడో చూసిందని అనిపిస్తుంది ఇది ఇది మాత్రం పక్కా చూసాను నేను పక్కా డైమండ్ క్యాసిన్లోనే ఇది కూడా నేను అయితే చూసింది ఓకే లెట్స్కో ఒక రూమ్ బాగుంది అబ్బా వీటన్నిటిని బాగా యూస్ చేసుకోవచ్చు కానీ కేవ పెరుకులు అవ్వద్దు నాకు ఇది ఇదే సేమ్ సెటప్ లాస్ సంటోస్లో ఉంటే బాగుంటుంది ఓకేపా ఏవైనా డిజైనింగ్ అసలా ఇది కే అది లాస్ సంటోస్ మ్యాప్ అది ఎస్ అరౌండ్ మనకి శాండీ షోర్స్ ఆ ఏరియా అది మనకి సో సర్కిల్ ఉంది కదా ఏం ప్లాన్ చేశారా మీరు ఒక్క నిమిషం ఉండండి శాండీ షోర్స్ మనకి అదే ఏరియాలో సంవాట్ ఏంటి మనకి మైనింగ్ ఏరియా లాగా ఉంటుంది కదా అంటే మనకి ఏదో పెద్ద గోయి పీసినట్టు ఉంటుంది సో అది మైనింగ్ ఏరియా కొంప తీసి అక్కడ కానీ పెట్టారు ఏంటి వెతుకుదాం వెతుకుదాం ఇది అయిపోయిన తర్వాత వెతుకుదాం ఓకే అంటే మైనింగ్ జరుగుతుంది మనకి ఏ పెరుగులో కదా ఓన్లీ స్టోరింగే ఏంటి ఎందుకంటే పక్క నాకు బాగా గుర్తు అదేంటంటే మనకి అదే ప్లేస్లో మీకు కేజీఎఫ్ ట్రైలర్లు చూపించాను కదా ఆ ఏరియా సో అక్కడ మనకైతే గోల్డ్ మైనింగ్ జరిగేది ఇప్పుడు జరగట్లేదు లేకపోతే లోపలికి గేట్లు వేసిన సీక్రెట్గా చేసేవారు ఆ వీళ్ళు ఏఎంలే బట్ అది మాత్రం మనం ఇది పెట్టుకోవాలి ఎవర్రా దొరుకుతుంది ఎవరు లేరు కదా ఇక్కడ మిస్టర్ వచ్చారు లోపలికి వచ్చేదో రూమ్లో తిరుగుతున్నా వండలే ఇదేంటిది గ్లాస్ అది ఆ గ్లాస్ ఉంది కింద షార్క్లు ఉన్నాయి హలో ఈ షార్క్లు పిచ్చేంటి వీడికి ఎల్ల రూపాయ కాడికి మనకి ఆ గేట్ బయట కూడా నాలుగు షార్క్స్ షాక్స్ వాటికి మొత్తం మంది ఇచ్చి మన స్విమ్మింగ్ పూల్లో పెట్టాల్సి వచ్చింది వీడేమో ఇక్కడ కింద పెట్టుకున్నాడు షాక్స్ని ఇవి ఇంకా చాలా డేంజరస్ లాగా కనిపిస్తున్నాయి ఓకే బాగుంది నేను లోపలికి వెళ్ళాలని అనుకోవట్లేదు కానీ ఈ డోర్ ఓపెన్ అవ్వగానే నేను ఇంకా అయిపోయాను ఎందుకంటే కింద కానీ ట్రాప్ అని చెప్పేసి చూడండి ఎవరన్నా అది అనుకుంటారు బాబు ఇప్పటికి చాలా భయంకరంగా ఉంది ఓకే సో ఇక్కడ చూస్తే మనకి ఏదో ఫెగర ఉంది పెద్దది అటు సైడ్ ఓకే అది మనం చూడకపోవడం బెటర్ నేను మీకు చూపించలేను కేసాలంటవి ఇదేంటి ఇది ఆఫీసా నెక్స్ట్ లెవెల్ మరి ఏ చిన్న చిన్న కార్లు నాకు ఇష్టం చేసేలాంటివి బాగుంది ఐ థింక్ టామీ రిలఫ్ మోడ్ సిరీస్లో మనం ఇలాంటి ఒక కార్ని అమ్మేసినట్టున్నాను రైట్ గోల్డ్ కలర్ది ఎస్ సీక్రెట్ కార్స్ ఉంటే కొన్ని దొరికినాయి టామీకి అప్పుడే మనం అయితే దాంట్లో ఇలాంటి కార్ ఒకటి గ్రీన్ కలర్ ఉంది కదా అదే సేమ్ గోల్డ్ ఓకే చూస్తుంటే నాకు వైసీటి గుర్తు వస్తుంది నెక్స్ట్ ఓ స్కల్ అది కూడా సిల్వర్ది అంటే మనకి ప్లాట్నంతో కానీ తయారు చేశారు ఏమి సూపరా ఇన్ గేమ్ సూపరా అది మనకి డైమండ్ క్యాసినోనా అది డైమండ్ క్యాసినో అవును డైమండ్ క్యాసినో థింగ్స్ ఇక్కడ ఎక్కువ ఎందుకు కనబడుతున్నాయి నాకు అర్థం కావట్లా ఇక్కడ చూడండి చిన్నది డైమండ్ క్యాసినో మోడల్ మనకైతే గోల్డ్ది అది కూడా ఎందుకు ఉంది ఇలాగా అండ్ ఆల్సో అక్కడ మనకి వేరే రూమ్లో చూసాం కదా లాగా ఒకటి ఉంది బెలూన్ లాగా అది కూడా గోల్డే అది కూడా డైమండ్ క్యాసిన్లో ఉండేదే ఎక్కువ డైమండ్ క్యాసినో ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి ఎందుకని నాకు ఇక్కడ ఓకే టోటల్ మ్యాపే పెట్టేసుకున్నాడు అబ్బా వీడి టోటల్ మ్యాప్ సో కె పెరుగుకుల్లో ఉంటూ లాస్ సెంటర్స్ని పాలించాలి ఏంటి వీడి ఐడియా అర్థమేం చావట్లా కానీ వ్యూ మాత్రం అదిరిపోయింది నైట్ టైం నెక్స్ట్ లెవెల్ సో నేను చెప్తున్నాను కదా మనకి ఉన్నదైతే ఏరియా మీకు వెపన్ పెట్టి పాయింట్అవుట్ చేసి మరీ చూపిస్తా మనకి మైనింగ్ ఎక్కడ ఉందని చెప్పేసి కాస్త బ్లర్రీగా ఉంది బట్ పక్కా మనకైతే ఉండేది అది శాండ్విచ్లోనే కేజీఎఫ్ ట్రైలర్ జీటిఫై వర్షన్ చేశాం కదా దాంట్లో ఒకసారి చేయండి మీకు కనిపించిపోతుంది దాంట్లో ఓ నాయన షార్క్ మళ్ళీ ఎందుకన్నా ఇక్కడ పెట్టుకోవాల్సింది బయట జస్ట్ ఇలా కింద దేన్ని కూడా క్లోజ్ చేయకుండా అలా ఓపెన్లో పెట్టుకోవాల్సిందని బాగుంది కదా అదిరిపోదును ఎస్ ఇక్కడ చూడండి స్కల్ ఇది ప్లాట్నంతో చేసిన దాని లోపల డైమండ్స్ ఉన్నాయి అండ్ ఇదైతే మనకి గోల్డ్ది చూపించాను మీకు ఇది కూడా గోల్డే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అది ఎస్ ఇప్పుడు నేను తాకూడదేమో ఎందుకంటే ఎప్పుడు పెట్టారో ఏమో మనకు తెలియదు ఓకే రిచర్డ్స్ అంట నైస్ అండ్ ఇది కూడా మనకైతే చూడడానికి క్యాసినో ప్రాపర్టీ లాగా అనిపిస్తుంది అబ్బాయి చాలా ఉన్నది దీంట్లో ఒకటి రెండు కాదు గోల్డ్ది వీడి కలెక్షన్ నాకైతే బలి నచ్చింది లే మెయిన్గా చెప్పాలంటే కాస్ చూడండి ఇన్ గేమ్ అదేమో ఇన్ గేమ్ సూప్రా ఎస్ ఓయ్ చాలా ఉన్నాయి ఇంకా అటు సైడ్ చూసుకుంటే జేన్స్ పండు కారు ఎగిరే కారు ఇంకా దీంట్లో ఒక వింటేజ్ కారు కూడా ఉంది ఎస్ ఇవన్నీ వింటేజ్ కార్స్ ఇది తప్ప అక్కడ బ్లూ కలర్ ఉంది కదా అది వింటేజ్ కార్ కాదు ఇది మనకి ఎక్సైటీ ప్రోటో ఎస్ ఎలెక్ట్రిక్ కార్ అది ఇది చూడండి సో పెద్ద కలెక్టర్ అనుకుంటా ఇది మనకి వెళ్ళారు ఇవి బాండ్స్ దేనికి సంబంధించిన ఒకసారి నేను చూస్తానులే మనీ డోర్ ఏంటో అలా లోపలికి వెళ్ళిపోయింది హలో ఓకే లోపలికి అయితే రాదనుకుంటా అమ్మో మరి దెయ్యంగానే ఉంది ఏంటి ఇక్కడ చూడడానికి అలాగ ఉంది లోపల మళ్ళీ చూసారా దాంట్లో డైమండ్స్ ఉన్నాయి దీంట్లో ఏదో ఉంది స్టోను ఇది మళ్ళీ డైమండ్లో ఉంది ఓకే ఇంకా చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయాల్సింది బయటకు వెళ్ళిపోతాం సో ఫ్యూచర్లో నా ఆఫీస్ అయినా వాడిది నేను వాడిదేంటి నన్నున్న ఇది మొత్తం పీల్చిపారేస్తాను కృష్ణు నాకు ఇది మీరు ఏమన్నా అనుకోండి నాకు వద్ది లేకపోతే లాస్ లాస్ట్ సెంటర్స్లో బిల్డ్ చేయించుకుంటా సేమ్ అంతేగాని వీడి బిల్డ్ చేసింది నేనైతే వాను అంటే మోడల్ వచ్చింది కాబట్టి యాజ్ టీస్గా బిల్డ్ చేయించుకుందామా లాస్ యాంజస్లో ఇది డోరే కదా ఓపెన్ అవ్వట్లేదు కానీ ఓకే సో వెపన్ పట్టుకొని తిరగాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఏవేమి రూమ్స్ ఉన్నాయి మనకే తెలియదు ఎప్పుడు ఎవరైనా మన మీద అటాక్ చేయచ్చు వారి దేవుడా గాగుల్స్ తీసాను అబ్బా ఎందుకంటే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ ప్రతి ఒక్కటి గోల్డే దీంట్లో ఇంక డిటెక్ట్ అవ్వకుండా ఉంటుంది ఎలా ఉంటే ఒకట రెండు ఎన్ని కార్లు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకే టెన్ టోటల్గా టెన్ కార్స్ అండ్ ఆల్సో దీంట్లో ఒకటిద్ద మనకి వర్ణ అయినా ప్రతి దానికి రూబియో అని చెప్పి రాసి పెట్టుకున్నాడు ఏంటి వీడు బా ఇది సెక్యూరిటీ ఏంటి వీడికి రూబియో 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 అరే ప్రతిదానికి రూబియో బుగాటి అది ఎస్ అండ్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ రెండు కార్స్ ఉన్నాయి అబ్బా మిడిల్ ఇది ఒకటి ఇది కూడా నెక్స్ట్ లెవెల్ బట్ ఏ కార్ని నేనైతే ఉంచుకోను అమ్మేస్తా ఎందుకంటే బ్రిడ్జ్కి చాలా ఖర్చు అయిపోయింది అబ్బా సో ఎస్ ఇంకా నాకైతే మనీ కావాలి ప్రజెంట్ నాకైతే మొత్తం బ్రిడ్జ్కే పోయింది సో దానివల్ల నా దగ్గర మనీ లేకుండా పోయింది అసలు అరౌండ్ ఫిఫ్టీ మిలియన్ ఉంది నా దగ్గర ఇప్పుడు అంతే సో లాస్ట్ టైం మీకైతే చెప్పా అరౌండ్ హండ్రెడ్ మిలియన్ ఉండొచ్చు అని చెప్పేసి కానీ అంత లేవు ఫిఫ్టీ మిలియన్ అంతే ఇవన్నీ అమ్మేస్తే ఎంత వస్తుంది అరౌండ్ ఒక హండ్రెడ్ మిలియన్ వస్తుందా రావచ్చో చూద్దాం ఎందుకంటే దేని వ్యాల్యూ అంత మనకైతే తెలియదు అసలు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి కూడా నాకు తెలియదు సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ల్యాండ్ క్రూజర్ ఇది ఎస్ కాస్త ఓల్డ్ మోడ్ మనం దీంట్లో వాడాం కదా ఏంటి కాన్వయ్లో సో దాంట్లో వాడిన దానికంటే కూడా ముందు వెర్షన్ అనమాట ఇది ఎస్ సో వీడికి కూడా వింటేజ్ కార్స్ అంటే బాగా పిచ్చి అర్థమైపోతుంది మనలాగే ఇది అప్పుడప్పుడు యూజ్ చేస్తాడనుకుంటే అండ్ ఇది మాత్రం సెక్యూరిటీదే అర్థమైపోతుంది ఎందుకంటే ఒకటి కాదు రెండు ఉన్నాయి నేను ఇలాంటిది ఒకటి కార్ తెప్పించుకోవాలబ్బా నో ఇది వద్దు కానీ నాకు ఇలాంటిది కావాలి గోల్డ్ వద్దులే దానికి గోల్డ్ అవసరం లేదు మనకి చెప్పాలంటే వీడేదో వాటర్ అని చూపించుకోవడానికి ఇన్ని కార్లు గోల్డ్ పెట్టుకున్నాడు నాకైతే పెద్ద సర్ప్రైజ్ దీంట్లో ఫస్ట్ చూసినప్పుడు ఇదే ఎందుకంటే లిమోజీను అది కూడా గోల్డ్ తర్వాత చూసుకుంటే సెక్యూరిటీ కూడా గోల్డ్ ఎస్ ఇది చూసారు కదా రెండు ఉన్నాయి రెండు ప్రతిదీ నాకు తెలిసి సెక్యూరిటీ అని నేను అనుకుంటున్నాను వాటికి కూడా గోల్డ్ అంటే మాత్రం వీడి దగ్గర ఇంకెంత గోల్డ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయగలను అందుకనే అంత రిచ్గా తిరిగేసాడు కానీ మనం వచ్చాం కదా ఇంకా పైర్పేడు ఇంతలా రిచ్గా తిరిగాడు అంటే వీడికి ఎంత గోల్డ్ దొరికి ఎంత గోల్డ్ మిస్ ఉంటాడు చాలా ఛాన్స్ అయితే మిస్ అయిపోయినట్టున్నాం మనం అయితే ఏం వదిలేదేం లేదు ఆ లాస్ అండ్రస్లో ఆ మెయినింగ్ ఏరియా అని చూస్తాను కానీ పెద్ద ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఉండేది మనకి మేయర్ ఖచ్చితంగా అడ్డు రావచ్చు మెయిన్ అది చూసుకోవాలి కాస్త నేను ఇంకా కేఏ పెరుగుకలోనేమో మొత్తం మైనింగ్ జరుగుతుందని చెప్పి అనుకున్నా బట్ అది కాదు మ్యాటర్ ఓకే సీన్ అంతా ఇక్కడికి రప్పిందాము ఎందుకంటే వీటిని బయటికి వెళ్ళా తీసుకోవాలని మనవాడికి తెలియవచ్చు ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే ఓకే మన మిస్టర్ ఏదో అక్కడ ఉన్నాడు మొత్తం అంతా కూడా చూసుకుంటున్నాడు ఓకే సో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ దొరుకుతాయి కానీ నాకు చెప్పు నేను వెళ్తున్నా ఎందుకంటే ఇంకా చాలా రూమ్స్ ఉన్నాయి అనుకుంటున్నా ఇదేంటో కాస్త నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది ఇప్పుడుకి వచ్చి ఏ రూమ్స్ చూసాం ఏ రూమ్స్ చూడలేదు నాకే అర్థమై కావట్లేదు అసలు ఓకే ఇది మనం చూస్తుందే నైస్ అది చూస్తాం అది మెయిన్ రూము ఇంకా ఎక్కడ ఏమైనా డోర్స్ లేవు ఎక్కడా లేవు అవునా షార్క్ నుంచి చూస్తుంటే నాకు వేరే రూమ్లో కనిపించింది మరి అదే అక్కడ అర్థమే కావట్లేదే ఇటు సైడ్ ఓకే లెట్స్ గో వే అండ్ స్టార్టింగ్లో కూడా ఒక డోర్ ఉంటుంది ఇది మనకు ఎంట్రన్స్ ఎస్ ఇదే డోర్లోకి వెళ్ళాలనుకున్నా ఓకే ఇక్కడ ఒక డోర్ ఉంది వద్దాం అటు సైడ్కి వద్దాం ఊరే ఇంట్రాకేషన్ రూమ్ ఇది ఏం చేస్తున్నావు రా ఇక్కడ అంటే ఏం చేసే ఓడివరా ఇంట్రాకేషన్ రూమ్ అబ్బా నాకు దుర్వ సినిమా గుర్తొస్తుంది చూస్తుంటే ఇంకేమున్నాయి సైడ్ ఏమో జైలా అది ఓకే ఏదో మళ్ళీ కాస్త టార్చర్ రూమ్లో ఉంది ఎస్ టార్చర్ రూమ్ ఓ రెండు నాయను వా ఎస్ ఇలాంటివే ఇలాంటివే వీడికి ఇది అలవాటు అనుకుంటా చంపేసి డెడ్ బాడీస్ని ఇలా చుట్టేసి పెడుతున్నాడు ఇలాగా సో మనకి గేట్ బయట అంటే మనం ఇప్పుడు వచ్చాం కదా వాటర్ నుంచి ఆ రౌండ్ గేట్ పక్కన ఒకటి ఇటు ఒకటి ఇలాంటి బాడీసే అలా వేల తీసి పెట్టేసాడు అటాచ్ చేయించేసి వాళ్ళకి చూడగానే చాలా స్కేరీగా ఉంటుంది అన్నమాట సో వీడికి ఇదేమిచ్చా మరి వామో చేతులు చాలా ఘోరంగా ఉందరు అయ్యా పక్కది టార్చర్ రూమ్ అర్థమైపోతుంది నాకు ఎందుకంటే చూడండి వాడు కొడితే బ్లడ్ వస్తుంది అంటే మనం టార్చర్ చేస్తే వాళ్ళకి బ్లడ్ వస్తుంది కదా అది వెళ్ళిపోవడానికి కింద సింక్ ఒకటి సెటప్ పదిరిపోయింది ఇదే సెటప్లో తీసుకొచ్చి కూర్చోబెడతా వెళ్ళి రూపీ అన్ని ఎలా ఉంటుంది కానీ వాడు రావాలి కదా ఫస్ట్ ఎక్కడ వెళ్ళాడు కూడా మనకే తెలియదు అండ్ ఇది పక్క జైలు అదైపోతుంది ఓకే అదవుతుంది అబ్బా ఎవరైతే మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నాడో వాడు ఎస్ వాళ్ళని అయితే ఇక్కడ పెడతాడనమాట ఓకే వెరీ నైస్ ఇంటర్ లొకేషన్ రూమ్ ఇది అంతేనా ఇది ఖాళీ రూము ఓకే ఈ రూమ్ కూడా చూస్తుంది అనుకుంటా ఒకసారి ఓపెన్ చేయడమ్మా చూద్దాం ఇదే ఆల్రెడీ చూస్తుంది మరి షాక్ ఏది ఏరియా ఓ అయితే ఇదా అది వే ఓకే ఓకే కన్ఫ్యూజన్ అయితే పోయిందిలో నాకు ఇంకా ఎస్ అవే ఉంది కదా అది ఇది చూడండి ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఆ రూమ్ అయితే కనిపిస్తుంది నైస్ వ్యూ కానీ ఇలాంటిది సేమ్ నాకు అప్పుడు లాస్ట్ సెంటర్స్లో కావాలి కే పెరుగులొద్దు చెప్తాం మిస్టర్సీకి అండ్ ఆల్సో దానికి చాలా వరకు మనీ అయితే కావాలి ఎలాగో కార్లో అమ్మేస్తాం కాబట్టి వాటి దగ్గర నుంచి ఏమైనా వస్తే మనీ దాన్ని బట్టి చూడాలి ఎందుకంటే జిమ్మె గడికి ఇలాంటిది గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని కానీ వాడు ఇంకా పనిలోకి దిగలేదే వెయిట్ చేయండి అబ్బా మాస్టర్ ఆర్క్ అయితే అదిరిపోతుంది ఓకేనా మాస్టర్ ఏం కావలేదు కానీ కరెక్ట్ టైంకి అవుతాడు అప్పుడు మీరే సభస్ అంటారు అబ్బా జిమ్మిగడ్ని అలా ఉంటుంది జిమ్మి గడి ఆర్క్ మిస్టర్స్ మెసేజ్ పెట్టాడు రమ్మని నేనేమో ఆ షార్క్ని చూడకుండా ఉండలేకపోతా ఓకే ఎస్ కార్ అయితే అన్నాడు ఇదే భలే ఉంది కదా చూడడానికి షవర్లే అదే అనుకుంటా చూద్దామండి ఒకసారి ఇప్పుడు ఇవన్నీ పెద్ద టాస్కే పైకి తీసుకురావాలంటే ఓకే ఎస్ ఇది మీకు చెప్తాలే కారు షవర్ మనకి మోడల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ మెషర్సీ సో ఇదైతే మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ మోడల్ నా దగ్గర కూడా ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్ మోడల్ నా దగ్గర ఉన్నది అయితే మస్ట్ హ్యాంగ్ టామ్ దగ్గర కూడా ఉంది నైన్టీన్ సిక్స్టీ నైన్ కాకపోతే అది డాట్ చార్జర్ అడ్రస్ చెప్తాను పంపించే ఓకేనా ఎస్ మనకి బోర్డు బ్లాక్ ఉంది బ్లాక్ కాదు రెడ్ ఉండేది నాకు గుర్తున్నంత వరకు ఎస్ ఈ మనిషితో నాకైతే డైరెక్ట్గా ఎప్పుడు టచ్ లేదు కానీ విన్నా ఎస్ అడ్రస్ కూడా తెలిసి చెప్తున్నాను కదా కానీ అక్కడ లేదో నాకైతే తెలియదు ఇప్పుడు పంపిస్తే అడ్రస్ తెలుసు కాబట్టి కారు కూడా నేను రికగ్నైజ్ చేశాను కాబట్టి పంపడం అని ధర్మం మళ్ళా కానీ ప్రస్తుతానికి ఎస్ మొత్తం మా చాలా దూరంగా ఉండడం అనమాట పీస్ఫుల్ లైఫ్ అయితే గడుపుతున్నాడు ఎక్కడున్నాడు ఎవరికి తెలీదు కానీ పాత ఇంటి అడ్రస్ అయితే నాకు తెలుసు సో అక్కడ పంపే ఉంటే ఉంటాడు లేకపోతే తెలియదు ఓకేనా మిస్టర్స్కి కొన్ని డౌట్లు వచ్చినాయి అంటే మనకి ఒకసారి రంకసే దగ్గర వెళ్తున్నప్పుడు కాను అయితే యూజ్ చేసాము రేంజ్ రోవర్ది దానికి కూడా ఓజీ అని చెప్పి రాసి ఉంటుంది సో తనే కార్లు పంపిందని చెప్తే చెప్పి అడుగుతున్నాడు లవ్ కానీ మనకి రేంజ్ రోవర్ కార్స్ పంపినాడు అయితే ఈ మనిషి దగ్గర పనిచేసినాడు ఒకప్పుడు ఎస్ చాలా కాలం పనిచేశాడు తర్వాత ఫ్యూ ఇయర్స్ బ్యాక్ లాస్ సెంటర్స్కి వచ్చేసి సైలెంట్గా ఉండి కార్స్ బిజినెస్ అయితే రన్ చేసుకుంటున్నాడు తను మనకు కార్లు పంపిణా అంతే సో ఆ మనిషికి ఈ మనిషికి ఇప్పుడు ఎటువంటి సంబంధం లేదు కానీ చెప్తున్నాను కదా తను మళ్ళీ వస్తే లాస్ ఆంజల్స్కి ఖచ్చితంగా ఎలా ఉండదు అండ్ ఇంకా ఫైనల్గా చెప్పాలంటే ఈ మనిషి ఒక సిటీకి వెళ్తున్నాడంటే మాత్రం పక్క అందరూ భయపడతారు ఎందుకంటే తను ఓన్ సిటీ లేబట్టి సిటీ ఏదైతే ఉందో దాంట్లో చేసిన రచ్చ అంత ఇంత కాదు సో మనం కూడా కోరుకుందాం లాస్ యాంజల్స్కి రాకూడదని